చంద్రబాబుకు అనారోగ్యమే మహాభాగ్యమా పెద్దలు ఎవరు చెప్పినా ఆరోగ్యమే మహాభాగ్యమని చెబుతారు కానీ చంద్రబాబు నాయుడు విషయంలో ఈ సూత్రం రివర్స్ అయిందని అవబోతోందని అర్థమవుతోంది చంద్రబాబు అనారోగ్యమే ఆయనకు బెయిల్ వచ్చేటట్లు చేస్తుంది స్కిల్ స్కామ్లో అరెస్ట్ అయ్యే యాభై మూడు రోజులు రిమాండ్లో ఉన్న చంద్రబాబు రిలీజ్ అయిన విషయం తెలిసిందే బెయిల్ కోసం ఎన్ని రకాలుగా ఎన్ని కారణాలను చూపించి పోరాడినా ఉపయోగం లేకపోయింది దేశంలోనే అత్యంత ఖరీదైన లాయర్లను రంగంలోకి దింపినా సాధ్యం కాలేదు అంతమంది లాయర్లు తీసుకురాలేని బెయిల్ అనారోగ్యం తీసుకొచ్చింది స్కిల్ స్కామ్లో మధ్యంతర బెయిల్ తీసుకురావడమే కాదు భవిష్యత్తులో చంద్రబాబు చేయబోయే ప్రతి ఫైట్లోనూ అనారోగ్యమే పెద్ద ఆయుధంగా మారబోతోందనే అనుమానాలు పెరిగిపోతున్నాయి ఎందుకంటే చంద్రబాబు మీద ఇంకా ఫైబర్ నట్ స్కామ్ ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ అంగళ్ళ అల్లర్లు రాజధాని భూ స్కామ్తో పాటు తాజా మద్యం కుంభకోణం కేసు కూడా నమోదైంది స్కిల్ స్కామ్లో మధ్యంతర బెయిల్ వచ్చింది అనారోగ్యం కారణంతోనే కాబట్టి భవిష్యత్తులో కోర్టుల్లో బెయిల్ కోసం చేయబోయే పోరాటాలకు కూడా అనారోగ్యాన్ని చంద్రబాబు బెయిల్ కోసం వాడుకుంటారనడంలో సందేహం లేదు తనకున్న అనారోగ్యాలన్నింటినీ ఇప్పటికే చంద్రబాబు వాడేసుకున్నారు నిలబడలేకున్నారు కూర్చోలేకపోతున్నారు ఒంటి మీద దద్దుర్లు బీపీ షుగర్ కంట్రోల్ కావడం లేదని నానా గోల చేశారు ఎంత గోల చేసినా జైలు అధికారులు పట్టించుకోలేదు చంద్రబాబుకు తరచూ వైద్య పరీక్షలు చేయిస్తూ ఆయన ఆరోగ్యం బాగానే ఉందని చెప్పారు అందుకనే చివరాఖరు అస్త్రంగా కంటికి కేటరాక్ట్ ఆపరేషన్ అవసరమని బతిమలాడుకున్నారు ఎడమ కంటికి జూలైలో కేటరాక్ట్ ఆపరేషన్ జరిగింది కాబట్టి మూడు నెలల్లో కుడికంటికి కూడా ఆపరేషన్ జరగాలని ఎల్వి ప్రసాద్ కంటి వైద్యలతో సర్టిఫికేట్ ఇప్పించుకున్నారు కంటి ఆపరేషన్ను సిఐడి కూడా వ్యతిరేకించకపోవడంతో కోర్టు చంద్రబాబుకు కండిషన్లతో మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది కాబట్టి ఇక నుండి ప్రతి కేసు విచారణలోనూ చంద్రబాబు బెయిల్ కోసం అనారోగ్యాన్నే కారణంగా వాడుకుంటారు అందుకనే చంద్రబాబుకు అనారోగ్యమే మహాభాగ్యం అని అంటున్నది